హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా ఏంటి స్నేహ నంబర్ మారిస్తే నన్ను మర్ నిన్ను మర్చిపోతా అనుకున్నావా నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ దగ్గర దగ్గరగా వస్తాడు స్నేహ భయంగా దూరంగా జరుగుతుంది నేనేంటి ఇక్కడ అని ఆలోచిస్తున్నావా బంగారం నీ టాలెంట్కి చాలా జాబ్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ మీ ఇంటికి రాకుండా ఆపేసి కేవలం నా కంపెనీ లెటర్ మాత్రమే నీకు వచ్చేలా చేశాను ఎలా ఉంది దెబ్బ అన్నాడు సీఈఓ ఎవరి సీఈఓ అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మైత్రి వాళ్ళ హస్బెండ్ వరుణ్కి బాబాయ్ కొడుకు పేరు అభిలాష్ మైత్రి పెళ్లిలో అభిలాష్ స్నేహాన్ని చూసి ఇష్టపడతాడు స్నేహ షాక్ అయి అలానే చూస్తూ ఉంది ఇన్ని రోజులకి తమరి దర్శనం దక్కింది సరే వెళ్ళి పని చూసుకో అన్నాడు అభిలాష్ సరే సార్ అంటూ వెళ్ళిపోతుంటే అభిలాష్ స్నేహా చేతిని పట్టుకొని ఆపి సార్ కాదు ముద్దుగా అభి అను అన్నాడు స్నేహ ఏం మాట్లాడకుండా చేతిని విడిపించుకొని వెళ్ళిపోతుంది సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్తుంటే అభిలాష్ స్నేహతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు కానీ స్నేహ ఎలాగో అలాగా తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకుందాం అనుకొని ఒకసారి ఫోన్ చూస్తుంది నీరజ్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి నీరజ్ కాల్ నీరజ్కి కాల్ బ్యాక్ చేస్తుంది స్నేహ నీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హే స్నేహ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవే అని అన్నాడు సారీ బావా ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూడలేదు చెప్పు బావా అని డల్గా అంటుంది ఏంటి చిరాగ్గా ఉన్నావు ఫస్ట్ డే జాబ్ ఎలా ఉంది అన్నాడు నీరజ్ ఏం బాగోలేదు బావా అంది స్నేహ ఏమైంది ఏం లేదు బావా అందుకే మరి నీకు జాబ్ వద్ది అని చెప్పాను అయినా మనకి ఎలాగో కంపెనీ ఉంది కదా నీకు పెళ్ళైన తర్వాత చేయాలి అనిపిస్తే మన కంపెనీ చూసుకుంటే సరిపోతుంది అన్నాడు నీరజ్ ప్లీజ్ బావా ఇప్పుడు అవన్నీ మాట్లాడొద్దు అంది స్నేహ సరే సారీ నీకు ఇష్టం ఉంటేనే పెళ్ళి మ్యాటర్ తీస్తాను సరేనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే మన పెళ్ళి ఓకేనా అన్నాడు నీరజ్ ఓకే బావా అంది స్నేహ ఒకసారి బయటికి రా అన్నాడు నీరజ్ ఎందుకు అంది స్నేహ చెప్తా నువ్వు బయటికి రా ముందు అన్నాడు నీరజ్ సరే అంటూ బయటకు వెళ్తుంది స్నేహ ఎదురుగా నీరజ్ స్నేహ స్నేహాకి నీరజ్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆఫీస్లో జరిగిందంతా మర్చిపోయి మనసు తేలికగా అనిపిస్తుంది నువ్వు ఇక్కడ ఏంటి బావా ఎప్పుడు వచ్చావు అంది స్నేహ చెప్పే ఛాన్స్ ఇస్తేనే కదా ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు అన్నాడు నీరజ్ సారీ బావా సైలెంట్లో ఉంది చూసుకోలేదు అంది స్నేహ సరే కానీ ముందు కార్ ఎక్కు అన్నాడు నీరజ్ ఎందుకు బావా ఈ టైంలో ఎక్కడికి అంది స్నేహ చెప్తా నువ్వు ఎక్కువ ముందు అంటూ ఎక్కుతాడు నీరజ్ స్నేహ కూడా ఎక్కుతుంది ఏమైంది స్నేహ డల్గా ఉన్నావు అన్నాడు నీరజ్ ఏం చెప్పాలి బావా నీకు నిజం చెప్తే గొడవ అవుతుందేమో లేదులే నేనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి నీకు చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు చెప్పలేను అనుకుంటుంది మనసులో ఓయ్ మేడం ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా అన్నాడు నీరజ్ వామ్మో ఇలానే ఉంటే ఆరా తీసి నిజం చెప్పిస్తాడు అని మనసులో అనుకొని ఏం లేదు బావా సడన్గా వచ్చావేంటి అని ఆలోచిస్తున్నాను అంది స్నేహ చిన్న వర్క్ మీద వచ్చాను అన్నాడు నీరజ్ అవునా అంది స్నేహ హా అంటూ కార్ దిగి ఐస్ క్రీమ్ తీసుకు తెస్తాడు నీరజ్ ఐస్ క్రీమ్ తింటూ ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళి పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ నీరజ్ని చూసి షాక్ అవుతారు రాజేశ్వరి శేఖర్ ఏంటి నీరజ్ ఎప్పుడు వచ్చావు అని అడుగుతారు నిన్న రాత్రి వచ్చాను మామయ్య స్నేహాకి కాల్ చేస్తే డోర్ తీసింది అని అన్నాడు నీరజ్ శేఖర్ రాజశేఖర్ రాజేశ్వరి ఇద్దరూ నవ్వుకుంటారు స్నేహ రెడీయా నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి నేను బయలుదేరుతా అంటాడు నీరజ్ హా రెడీ అంటూ బయటకు వస్తుంది స్నేహ ఇద్దరూ టిఫిన్ చేసి రాజేశ్వరి శేఖర్లకు బాయ్ చెప్పి బయలుదేరుతారు మళ్ళీ ఎప్పుడు వస్తావు బావా అంది స్నేహ నువ్వు ఎప్పుడు రమ్మన్నా వచ్చేస్తా అన్నాడు నీరజ్ ఇంతలో స్నేహ ఆఫీస్ వచ్చేస్తుంది కార్ దిగి సరే బావా జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళాక కాల్ చేయి అంది స్నేహ సరే స్నేహ బాయ్ అంటూ బయలుదేరుతాడు నీరజ్ స్నేహ నీరజ్ వెళ్ళేదాకా చూసి ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది ఆఫీస్లో అభిలాష్తో స్నేహ ఇబ్బంది పడుతూనే ఉంది కానీ అంతా భరిస్తూ తనని తాను కాపాడుకుంటూ రోజులు గడిపేస్తుంది రోజులు తర కొన్ని రోజుల తర్వాత మైత్రి దగ్గర నుండి కాల్ వస్తుంది మైత్రి ప్రెగ్నెంట్ అని తెలిసి రాజేశ్వరి శేఖర్ స్నేహ అందరూ కలిసి మైత్రి దగ్గరికి వెళ్తారు చాలా సంతోషంగా మైత్రిని హత్తుకుంటారు కానీ మైత్రి మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది రాజేశ్వరి స్నేహాకి ఏంటమ్మా అలా ఉన్నావు అంది రాజేశ్వరి ఏం లేదమ్మా కొంచెం నీరసంగా ఉంది అంది మైత్రి ఈ టైంలో అలానే ఉంటుంది తల్లి రెస్ట్ తీసుకో టైంకి తిని అను అంది రాజేశ్వరి సరే తల్లి ఇక మేము వెళ్ళి వస్తాము అని బయలుదేరుతారు ముగ్గురు సరే అమ్మా అంది మైత్రి అందరూ ఇంటికి బయలుదేరుతారు అక్క ఎందుకు డల్గా ఉంది అక్క ఎక్కడ హ్యాపీగా ఉందా ఏదైనా సమస్య అని ఆలోచిస్తూ ఉంది స్నేహ ఈ టైంలో నీరసంగా ఉంటుంది కదా అదే అయి ఉండొచ్చు అని తనకి తానే సర్దుకు చెప్పుకుంటుంది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు స్నేహ నీరజ్కి కాల్ చేస్తుంది హాయ్ స్నేహ నేను నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే చేశావు అన్నాడు నీరజ్ అవునా బావా ఎందుకు అంది స్నేహ మన కంపెనీ బ్రాంచ్ అక్కడ ఉంది కదా కొన్ని డేస్ అక్కడికి వస్తున్నా నేను అన్నాడు నీరజ్ అవునా ఎప్పుడు వస్తావు అంది స్నేహ ఒక వారం తర్వాత వస్తా అన్నాడు నీరజ్ సరే బావా నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను అంది స్నేహ అవునా ఏంటి విషయం చెప్పు బంగారం అన్నాడు నీరజ్ ఎలాగో వస్తున్నావుగా అప్పుడు చెప్తానులే నీ ఫీలింగ్ నేను కల్లారా చూడాలి అంది స్నేహ ఏం ఫీలింగ్స్ స్నేహ నాకేమీ అర్థం అవ్వట్లేదు అన్నాడు నీరజ్ ఎందుకు అంత తొందర వచ్చాక చెప్తాలే బావా అంది స్నేహ ఏదేదో అదేదో ఇప్పుడే చెప్పొచ్చుగా అలా ఇలా సగం సగం చెప్తే నాకు టెన్షన్గా ఉంది అన్నాడు నీరజ్ ఓయ్ బావా టెన్షన్ ఎందుకు నీకు సంతోషకరమైన విషయమే చెప్తాను అంది స్నేహ సరే మేడం గారు చెప్పాక వినాక తప్పదు కదా అన్నాడు నీరజ్ ఓకే బావా గుడ్ నైట్ అంది స్నేహ అప్పుడైనా ఇంకా కొద్దిసేపు మాట్లాడొచ్చు కదా అన్నాడు నీరజ్ ఏంటి బావా చెప్పు అంది స్నేహ అలా కొద్దిసేపు వాళ్ళు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్తుంది స్నేహ తను అలా పని చేసుకుంటూ ఉండగా మేడం మిమ్మల్ని సర్ రమ్మంటున్నారు అని ప్యూన్ వచ్చి చెప్తాడు స్నేహ అభిలాష్ దగ్గరికి వెళ్తుంది మే ఐ ఇన్ సర్ అంది స్నేహ రా స్నేహ కూర్చో అన్నాడు అభిలాష్ ఓకే సార్ అంటూ వెళ్ళి కూర్చుంటుంది స్నేహ నీతో ఒక విషయం ముఖ్యమైన విషయం మాట్లాడాలి స్నేహ అందుకే పిలిచాను అన్నాడు అభిలాష్ చెప్పండి సార్ అంది స్నేహ అది మీ అక్క గురించి మాట్లాడదామని అన్నాడు అభిలాష్ తెలుసు సార్ తను ప్రెగ్నెంట్ అని మేము చూసేసి వచ్చాం కూడా మీరు ఆ టైంలో ఇంట్లో లేరు అనుకుంటా అత్తమ్మ వాళ్ళు మీకు చెప్పలేదు అనుకుంటా అంది స్నేహ అది కాదు స్నేహ నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు అన్నాడు అభిలాష్ ఏంటి సార్ పర్లేదు చెప్పండి అంది స్నేహ మీ అక్కకి బావకి మధ్య గొడవలు వస్తున్నాయి మీ అక్క అక్కడ హ్యాపీగా లేదు అని అన్నాడు అభిలాష్ ఏంటి సార్ మీరు అనేది అని షాక్ అయ్యింది స్నేహ అవును స్నేహ నేను చెప్పేది నిజం అన్నాడు అభిలాష్ స్నేహ ఇతన్ని నమ్మొచ్చా లేదా అని తన మనసులో అనుకుంటుండగానే ఏంటి స్నేహ నేను చెప్పేది నమ్మొచ్చా లేదా అని ఆలోచిస్తున్నావా అన్నాడు అభిలాష్ హా అదేం లేదు సార్ అంది స్నేహ ఈరోజు ఇంటికి తీసుకువెళ్తాను కల్లారా నువ్వే చూడు అన్నాడు అభిలాష్ నిజంగా అక్క అక్కడ హ్యాపీగా లేదా లేకపోతే వీడు ఏమైనా అబద్ధం చెప్తున్నాడా ఈ ఒక్కసారికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది అని మనసులో అనుకుంది స్నేహ సరే సార్ వెళ్దాము అని ఇద్దరు మైత్రి దగ్గరికి బయలుదేరుతారు అసలు మైత్రికి వాళ్ళ బావకి ఎందుకు గొడవ అవుతుందో అభిలాష్ చెప్పేది నిజమా కాదా స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్